దేవుని నామానికి స్తోత్రం. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకొని మీ మధ్యలోనికి రావడానికి ఏసై చూపించిన గొప్ప కృప కొరకు ఏసైకి నేను ఎంతగానో సంతోషంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సందేశాలు మన మార్పు కోసం, మన ఆశీర్వాదం కోసం, మన దీవుని కోసం, మన మేలు కోసం, మనలను పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచడం కోసం, మనం పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ అనేకులను పరలోక రాజ్యానికి సిద్ధపరచడం కోసమే ఈ సందేశాలు వినిపించబడుతున్నాయి అన్న విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఇవ్వబడుతున్న ఈ సందేశాలు ఏదో ఒక మనిషిని ఊహన బట్టిని కాదు, కానీ దేవుని మనసులో నుంచి వస్తున్న ఈ సందేశాలను మీరందరూ కూడా శ్రద్ధగా వినండి, వింటూ ప్రభునామాన్ని మహింపరచండి. ఈ సందేశాలు అనేకులకు షేర్ చేసి మీరు కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో పాటు పడవలసిందిగా మనవి చేస్తూ ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రైట్, ఈరోజు సందేశం టీనేజ్ లవ్ తప్ప, టీనేజ్ లవ్ తప్ప. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కొన్ని కొన్ని కుటుంబాల్లో అమ్మాయి మాట వినట్లేదని, లేకపోతే అబ్బాయి మాట వినట్లేదని, ఈ విధంగా అమ్మాయి మాకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమిస్తుంది, అబ్బాయి మాకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమిస్తున్నారు అని బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఈ టీనేజ్ లవ్ వల్ల ఎందరో యవన బిడ్డలు చనిపోతున్నారు. ఈ టీనేజ్ లవ్ వల్ల ఎందరో యవన బిడ్డలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఈ టీనేజ్ లవ్ వల్ల ఎందరో యవన బిడ్డలు దొంగలైపోతున్నారు, దోపిడీదారులు అయిపోతున్నారు, కూనీకూరులు అయిపోతున్నారు. దీనంతటికి కారణం ఏమిటండి అంటే పరిణతి చెందని టీనేజ్ లవ్. ఎస్, ఇప్పుడు ఈ సమయంలో టీనేజ్ లవ్ తప్ప రైటా, టీనేజ్ లవ్ తప్ప రైటా అనేది మనం కొంతమందిని ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నలకి ఎలాంటి సమాధానం వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే ఆ యవనస్తునికి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏం కాదులేరా అని ఆ అమ్మాయికి వీళ్ళు మాటలు అందిస్తూ, ఆ అమ్మాయి మాటలు వీడికి అందిస్తూ శునకానందం పొందుతూ ఉన్నారు. అయితే ఆ తల్లిదండ్రుల్ని నాకు అడగాలని ఉంది ఏమనంటే, ఇది తప్ప రైట అంటే ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, కుర్రోళ్ళు కదండి, ప్రేమించుకుంటారు, వాళ్లే పెళ్లి చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారు, తప్పేముందండి అని చెప్పని అనటం జరిగింది. తప్పేముందండి అని చెప్పని అనటం జరిగినప్పుడు వెంటనే నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. వాళ్ళని అడిగిన ప్రశ్న ఏమిటంటే, మీ అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తే మీరు ఒప్పుకుంటారా, అది రైటా రాంగ్ అంటే, ఎవడాడు మా అమ్మాయిని ప్రేమించేది, తోలు తీసేస్తా, ఆడెవరినైనా సంపేసేస్తా అని చెప్పని అన్నాడు. అంటే చాలా జాగ్రత్తగా అండి, అంటే ఎవరో అమ్మాయి, టీనేజ్ అమ్మాయి జీవితాన్ని వీళ్ళు నాశనం చేయొచ్చు, కానీ వీళ్ళ అమ్మాయి జీవితం మాత్రం నాశనం కాకూడదు. అంటే ఎవరో అమ్మాయి విషయంలో టీనేజ్లో రైటే, కానీ వాళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి మాత్రం టీనేజ్లో రాంగ్ అయిపోయింది. అంటే నీ కుమార్తె లాంటి కుమార్తె కాదా ఆ కుమార్తె, నీ కుమారుడు లాంటి కుమారుడు కాదా ఆ కుమారుడు. అంటే నీకు ఒక న్యాయం, అవతలకు ఒక న్యాయమా? నీ కుమార్తె ప్రేమించడం తప్పైనప్పుడు, నీ కుమారుడు ప్రేమించడం తప్పైనప్పుడు, అవతలకు కుమారుడు ప్రేమించడం కూడా తప్పే కదా. వాళ్ళని నీ కుమారుడు నీ కుమార్తెగా భావించి గద్దించవచ్చు కదా. ఇంకొక యవన బిడ్డను అడిగాను, ఎరా మీరు కుర్రోళ్ళందరూ కలిసి వాడి ప్రేమకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం పాస్టర్ గారు, మరి వాళ్ళిద్దరి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి, వాళ్ళిద్దరిని కలపాలి, ఏదేమైనా వాళ్ళిద్దరిని కలపాలి, అమ్మాయి ఇంట్లో ఇష్టం లేదు కానీ ఏదో రకంగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను, ఈ అమ్మాయి ఆయనకి పెళ్లి చేయాలి అని చెప్పని చెబుతూ ఉంటే, ఎందుకురా అంటేను, ప్రేమండి, ప్రేమిస్తే కానీ తెలియదు, మరి ప్రేమించిన వాళ్ళని కలపటం మంచిది రోమియో జూలియట్, అలాగే ఒక వ్యాలంటైన్ లాగా మేము కూడా ఉండాలనుకుంటున్నామంటే, వాళ్ళని కూడా నేను అడిగాను, ఎరా ఇప్పుడు టీనేజ్ లవ్ రైటేనా, ఇప్పుడు ఎవరో అమ్మాయిని మీ స్నేహితుడు ప్రేమిస్తే వాడి కోసం ఆ అమ్మాయిని అపహరించుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం రైటేనంటాను, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంటే రైటే అన్నాడు. వాడిని నేను అడిగాను కదా,
నీ సహోదరిని, మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, ఎవరో ప్రేమిస్తే నువ్వు ఒప్పుకుంటావా అంటే వాడెవడైనా వాడి ప్రాణాలు తీసేస్తానన్నాడు. అంటే ఎవరో అమ్మాయి, ఎవరో అమ్మాయి విషయంలో వీడికి నొప్పు లేదు, కానీ వాళ్ళ సిస్టర్ విషయంలో వీడికి నొప్పు ఉంది. నేను అడుగుతున్నాను, మీ సిస్టర్ విషయంలో నీకు అంత నొప్పు ఉన్నప్పుడు అవతల అమ్మాయి కూడా ఎవరో ఒకరికి సిస్టరే కదా, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా, ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు నువ్వు ఎవరినైతే ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తున్న అమ్మాయినో లేకపోతే ప్రేమిస్తున్న అబ్బాయిని బట్టి ఆ కుటుంబాన్ని నువ్వు చాలా నీచంగా మాట్లాడతావు, రైటేనా? లేకపోతే వాళ్ళ అన్నయ్యనో వాళ్ళ తమ్ముడినో లేకపోతే వాళ్ళ నాన్నగారినో నీచంగా మాట్లాడటం, వాళ్ళ తల్లిగారి గురించో నీచంగా మాట్లాడటం రైటేనా? అంటే నువ్వు ప్రేమిస్తే రైటు, నీ ఇంటి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తే రాంగా? ఇదేంటి రెండు నాలుకల ద్వారాని? తప్పు ఎప్పుడైనా తప్పే కదా, మంచి ఎప్పుడైనా మంచే, చెడు ఎప్పుడైనా చెడే. ఈ లోకంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరి జీవితాలను ఒకరు నాశనం చేస్తూ, ఒకరి జీవితాలు ఒకరిని ఎవరికి వాళ్ళే వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అమ్మాయి కోసం లేకపోతే అబ్బాయి కోసం చంపేస్తాం లేకపోతే చచ్చిపోతాం అనే స్థితికి కొంతమంది ఎవరి బిడ్డలు వెళ్ళడం చాలా బాధేస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ వాక్యాన్ని ఎవరి బిడ్డలు వింటూ ఉంటే ఆలోచించేయండి, మీ ఫ్యామిలీ విషయంలో, మీ ఫ్యామిలీలో ఉన్న మీ సిస్టర్ని ఎవడో ప్రేమించడం తప్పు అయినప్పుడు, ఎవడో ఫ్యామిలీలో ఉన్న సిస్టర్ని నువ్వు ప్రేమించడం కూడా తప్పే. ఈ విషయాన్ని నువ్వెందుకు గమనించవు? ఈ విషయాన్ని నువ్వెందుకు గ్రహించవు? అంటే నీదే ఫ్యామిలీయా, అవతల ఫ్యామిలీ కాదా? ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు అవగాహన చేసుకుంటావు? అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన ఫ్యామిలీ అలాగో, అవతరాల ఫ్యామిలీ కూడా అలాగే. మనకి ఎలా మనోభావాలు ఉంటాయి, అవతరాలకు కూడా అలాగే మనోభావాలు ఉంటాయి. ఇంకో గొప్ప సంగతి చెప్పమంటారా, ఇలాంటి టీనేజ్ లవ్ల వల్ల ప్రపంచానికి విపత్తులు వస్తున్నాయి. ప్రపంచంలో ఈ భయంకరమైన విపత్తులు కలగడానికి కారణం ఏమిటంటే టీనేజ్ లవ్. అమ్మాయి నచ్చిందండి, అబ్బాయి నచ్చిందండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదాము అబద్ధం చేసిన తర్వాత మొట్టమొదటిగా కయ్యను హేబేలు ద్వారా కొంత బాధ కలిగితే, ఆ తర్వాత ఆదాము మరలా ప్రార్థనాపరుడైన బిడ్డలను కనిన తర్వాత ప్రపంచం పెరిగిపోతా ఉన్నప్పుడు, నోవాహు కాలం వచ్చినప్పుడు, అక్కడ ఉన్న యవన బిడ్డలు కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళే వాళ్ళ మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారనే మాట ఉంది. టీనేజ్ లవ్ అది దేవునికి నచ్చలా. ఆదికాండం 6వ అధ్యాయంలో అది దేవునికి నచ్చలా. అందుకనే ఈ టీనేజ్ లవ్ వల్ల భూమి శపించబడింది అని, టీనేజ్ లవ్ వల్ల భూమి మీదకి ఒక నాశనం, జల ప్రళయం ద్వారా నాశనం వచ్చింది. ఆ నాశనానికి కారణం ఏమిటి తెలుసా? టీనేజ్ లవ్. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు, నీ ఊర్లో, నీ ఇంటి పక్క, నీ జీవితంలో టీనేజ్ లవ్ ఎంకరేజ్ చేయమాక. టీనేజ్ లవ్లో నువ్వు ముందుకు సాగడానికి ప్రయత్నం చేయమాక. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట ఏంటి తెలుసా? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కళంకమైనది గాను ఉండాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు వివాహం ఎప్పుడు ఘనమైందో తెలుసా నీకు? వివాహం ఎప్పుడు ఘనమైందో తెలుసా? నువ్వు బ్యాండ్ మేళాలు పెట్టుకొని, లేకపోతే నువ్వు సంగీతులు పెట్టుకొని, లేకపోతే పెద్ద స్టేజ్ కట్టుకొని, లేకపోతే పెద్ద లైటింగ్ పెట్టుకొని, ఎందరికో భోజనాలు పెట్టుకొని, ప్రపంచంలోని వెరైటీలైన భోజనాలు పెట్టు, అది కాదు ఘనత. వివాహం ఎప్పుడు ఘనమైందంటే, వివాహం ద్వారా జతపరచబడే ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లికి ముందు సెక్స్వల్ లైఫ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడమే వివాహం ఘనమైంది. వివాహానికి చేరే వరకు నీ సెక్స్ లైఫ్ నువ్వు కాపాడుకుంటున్నావా? నీ సెక్స్ లైఫ్ ఎలా ఉంది? నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు? బైబిల్ గ్రంథంలో యోసేపు అని యవనస్తుడు ఉన్నాడు, నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను పాపం చేయను అన్నాడు. మనం కూడా మన జీవితాలను అలా కాపాడుకోవాలా? టీనేజ్ లవ్ చాలా తప్పు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఈ సందేశాన్ని మీరు వినటం మాత్రమే కాదు, మరలా వినండి, దీన్ని అనేకులకు షేర్ చేయండి, ఆశీర్వదించబడండి. అలాంటి గొప్ప దీవెన ఆశీర్వాదం మేలు పరలోక రాజ్యం కొరకైన సిద్ధపాటు యేసయ్య మనందరికీ దయచేయునుగాక.